మిత్రులారా, ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఇంద్రపార్క్ దగ్గర జరిగింది. చాలామంది అభ్యర్థులు వచ్చారు. ఇదే మూమెంటుని ప్రతిరోజు వారీగా చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములవై మనం చేస్తే మనం అనుకునేవన్నీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపటి ప్రోగ్రాంలో ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ సార్ దగ్గర 11 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. మందకృష్ణన్న విజయవాడ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన రేపు ఎర్లీ మార్నింగ్ వస్తే మనం అన్న దగ్గరికి పోయి కలిసే అవకాశం ఉంది. దాంతోపాటుగా సిపిఐ పార్టీ హిమాయత్నగర్లో ఉన్న మగ్గం భవన్లో కూడా ఏఐసీఎం రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణతో మాట్లాడినాము. అదేవిధంగా సాంబి శ్రీరావు సాబ్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. రేపు అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మనము పెద్ద సార్లకు ఎట్లా మాట్లాడేయాలి ఏం కథ అనేటువంటిది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందట అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము రేపటి దానికోసము. కాబట్టి ఈ ఉద్యమాన్ని పోరాటాన్ని ఆపకుండా అందరూ భాగస్వాములై అన్ని సమస్యల మీద మాట్లాడి మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదామని ఏఐఎస్ఎఫ్ నుంచి ఉస్మానియాసిటీ గారు మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏఐఎస్ఎఫ్గా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా పార్టీ జిల్లా ఏఐఎస్ఎఫ్కు ఇతర వామపక్ష సంఘాలకు అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అన్ని జిల్లాలలో కూడా సమస్యను పెద్ద ఎత్తున ఒక పోరాటం ద్వారా మన హక్కును సాధించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవాళ వస్తూనే రేపు ఈరోజు రాని వాళ్ళు రేపు ఎల్లుండి ఆవలెల్లుండి ఇట్లా విడతల వారిగా మీరు రండి. 1 వీక్ 10 డేస్లో ఈవెంట్స్ అయిపోవడానికి అవకాశం ఉంది. మీరు ఇంటికాడ ఉండి కాలయాపనం చేసి మాకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు మాకు ఏదో అవుతుందంటే ఏం కాదు. 10 మంది 20 మంది చేస్తే ఉద్యమం సక్సెస్ కాదు. మీరు హైదరాబాద్కు రండి, కొన్ని రోజులు తీసుకోండి. ఇది జీవితం, ఈ 10 రోజులు మీ చేతిలో ఉన్నది. 10 రోజులు ఈరోజు చేసినట్టుగా రోజువారి కార్యక్రమాల్లో చేద్దాం. 10 మంది 20 మంది 30 మంది వస్తే సాధ్యం కాదు. కాబట్టి అభ్యర్థులారా, ఈరోజు చేసినట్టుగా రోజువారి కార్యక్రమాల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుందాం. ప్రెస్ నోట్ రిలీజ్ కాగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి మనం ఏదో ఒక భయాందోళన గురయ్యి మన బలహీనతను వాళ్ళకు చూపిస్తే వాళ్ళ బలం పెరిగినట్టు ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మనసును నిండు మనసుతోని మీరు హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యమంలో పోరాటంలో భాగస్వాములై ఒక మన యొక్క హక్కును ఓటు ఏదైతే 7 మల్టిపుల్ రాంకోచలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటితో పాటు లాంగ్ జంప్కి సంబంధించి కూడా మనం ఈ అన్నిటి మీద పోరాటం చేద్దామని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఐఎస్ఎఫ్గా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ రేపటి ప్రోగ్రామ్కు యుద్ధానికి సిద్ధమైనట్టు రేపటి కార్యక్రమాన్ని కూడా అందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.